ప్రకాశం జిల్లా ఒంగోలు స్థానిక కోర్టు సెంటర్ లో ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ జాతీయ మహాసభలు సమావేశం జరిగింది. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ అప్రైజర్స్ అధ్యక్షులు రాఘవచారి ఈ సమావేశమునకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాఘవచారి మాట్లాడుతూ గోల్డ్ ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్క రకం సమస్యలు ఉన్నాయని, కొన్ని బయటకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నామని తెలియజేశారు. అదే విధంగా డిసెంబర్ 11వ తేదీన ఒంగోలులో జరుపుకోనున్న ద్వితీయ మహాసభలకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా ప్రతినిధులు రానున్నారని తెలిపారు. అలాగే యూనియన్ చైర్మన్ బివివి కొండలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ప్రకటించిందని, ఏ బ్యాంక్ లో మంచి బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నిటినీ గోల్డ్ అప్రైజర్స్ కు అందే విధంగా మనమందరం కృషి చేయాలన్నారు. బ్యాంక్ కి ఓకే అప్రైజర్ విధానము, అదే విధంగా మాకు నెలసరి వేతనము రావాలి. మాకు కమిషన్ గా ఇచ్చే ఒకే రోజు ఫస్ట్ రోజు మాకు వేతనంగా ఇవ్వాలని, అదే విధంగా బ్యాంక్ లో ఏదైనా సర్క్యులర్ మార్పు జరిగితే మాతో చర్చించి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము రెండో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ రెండో జనరల్ బాడీ మీటింగ్కి మాగంటి శ్రీనివాసన్ రెడ్డి గారిని చైర్మన్గా మేము ఆహ్వానిస్తున్నాము. ఆహ్వాన సంఘానికి ఆయనను చైర్మన్గా నియమించుకున్నాము. అదేవిధంగా ఇక్కడ లోకల్ అప్రైజర్స్ని కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ చేసి 1000 పైగా అప్రైజర్స్ వచ్చి చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి పెద్ద ఎత్తున ఘనంగా అప్రైజర్స్ యూనియన్ చేయబడే రెండో అప్రైజర్స్ మీటింగ్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించాం. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ ప్రధాన కార్యదర్శి యాశోద్ కుమారస్వామి, మేము ఈ యొక్క అప్రైజర్ సమస్యల పైన పోరాడడానికి యూనియన్ స్థాపించాము. అంటే మేనేజ్మెంట్ కాకుండా సామరస్యపూర్వకంగా మా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధించుకునే దిశగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అప్రైజర్స్ యూనియను, నాకు ఒకే బ్యాంకు ఒకే అప్రైజర్, ఈ అప్రైజింగ్ ఛార్జెస్ మేనేజ్మెంట్ చెప్పిన విధంగా సెంట్రల్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ విధంగానే అందరికి ఒకే విధంగా ఉండాలి. మా యొక్క ఛార్జెస్ కూడా ఖచ్చితంగా మాకు నెల నెల పడాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా మోటివేట్ చేయడానికి ప్రతి ఆర్ఓ సెక్రటరీ అదే ఇన్ఛార్జ్లను టీమ్గా ఏర్పాటు చేసుకున్నాము. మేమంతా ఒక ఏక ఐకమత్యంతో మేనేజ్మెంట్కు లబ్ధి చేకూరే విధంగానే అప్రైజర్స్ పనిచేస్తారని విన్నవించుకున్నాం. హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధించుకునే దిశగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క అప్రైజర్స్ యూనియన్, నాకు ఒకే బ్యాంకు ఒకే అప్రైజర్, ఈ అప్రైజింగ్ ఛార్జెస్ మేనేజ్మెంట్ చెప్పిన విధంగా సెంట్రల్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ విధంగానే అందరికీ ఒకే విధంగా ఉండాలి. మా యొక్క ఛార్జెస్ కూడా ఖచ్చితంగా మాకు నెల నెల పడాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా మోటివేట్ చేయడానికి ప్రతి ఆర్ఓ సెక్రటరీ అదే ఇన్ఛార్జ్లను టీమ్గా ఏర్పాటు చేసుకున్నాము. మేమంతా ఒక ఏక ఐకమత్యంతో మేనేజ్మెంట్కు లబ్ధి చేకూరే విధంగానే అప్రైజర్స్ పనిచేస్తారని విన్నవించుకున్నాం.